नमस्कार राजकीय चैतन्यवतमైన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తొలి రోజు భారీగా నామినేషన్లు పడ్డాయి తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాల్లో కలిపి 47 గ్రామాలకు గాను 80 మంది సర్పంచ అభ్యర్థులుగా తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు నియోజకవర్గంలో 514 వార్డు మెంబర్లకు గాను 471 మంది వార్డు సభ్యులకు నామపత్రాలు ఆయా పంచాయతీల్లోని నామినేషన్ కేంద్రాల్లో వేశారు తాడేపల్లిగూడెం మండలంలో 50 మంది పెంటపాడు మండలంలో 30 మంది సర్పంచులుగా నామపత్రాలు దాఖలు చేశారు నామినేషన్ ప్రక్రియను జిల్లా అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్లు వి దామోదర్ జీవీకే మల్లికార్జునరావులు సమీక్షించారు తహసీల్దార్ సాయిరాజు ఎన్నికల నియమావళిని గ్రామాల్లో తిరుగుతూ పరిశీలించారు ఈ రోజు సాయంకాలం 5 గంటలకి 27 సర్పంచులకు గాను 50 మంది నామినేషన్ దాఖలు చేశారు 284 వార్డులకు గాను 281 మంది నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికి 6 గ్రామాల్లో ఈ రోజు సర్పంచులకు గాని वार्ड मेबर नामेषन दाखल उड़ूर्भंग रेप इंडे समय नामे दाखिल अभ्यर्थ उदय 10 गंटल सायंकाल 5 गंटल लप नामपत्र दाखिल की अवकाश हो భీమవరం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు పార్టీ కండువా కప్పి శాలువా పూలమాలలతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ బుధవారం సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు వర్గాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులకు సూచించారు ఇదిలా ఉండగా 9వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భీమవరం మండలంలో 21 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవమయ్యారు 17 గ్రామాల్లో ఎన్నికలు జరగగా 14 గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు కాగా దొంగపిండి దయ్యాలతిప్ప గ్రామాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పెద్దగరువు గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు అలాగే వీరవాసరం మండలంలో 23 గ్రామాలకు గాను వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా 16 మంది అభ్యర్థులు పోటీలో గెలిచారు మచ్చపురి దోసనపూడి తోలేరు వీరవల్లిపాలెం గ్రామాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం నిర్వహించే నిధి సమర్పణ కార్యక్రమాన్ని బుధవారం భీమవరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ భరత్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ అయోధ్యలోని భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు అనంతరం కోదండ రామాలయం ప్రధాన అర్చకులు క్రువ్విడి విజయ రవికుమార్ శర్మ రచించిన అయోధ్యతో నా అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువతో భరత్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ ఘంట కృష్ణహరి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ప్రధాన కార్యదర్శి గరికిముక్కు సుబ్బయ్య ధర్మరక్ష వేదిక జిల్లా అధ్యక్షులు తోరం సూర్యనారాయణ బౌద్ధిక ప్రముఖ మట్టపర్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా వార్తలు కోనసీమలో ఎన్నికల సందడి మొదలైంది అమలాపురం డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో 273 పంచాయతీలకు 3142 వార్డులకు ఈ నెల 21వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు ప్రతి మండలంలోనూ 2-3 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక పంచాయతీలో నామినేషన్లు వేసేలా డివిజన్ పరిధిలో 74 పంచాయతీల్లో ఏర్పాట్లు చేశారు ఈ మేరకు ఆయా కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణకు 354 మంది అధికారులను నియమించారు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నేపథ్యంలోనే మొదటి రోజున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగానే తరలివచ్చారు పలు గ్రామాల్లో వివిధ పార్టీల మద్దతు ఇస్తున్న అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు వీరు చేస్తున్న ర్యాలీలతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కనబడుతోంది ఇదిలా ఉండగా అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామ సచివాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ హిమాంష్ కౌశిక్ పరిశీలించి మాట్లాడారు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది నామినేషన్ ప్రాసెస్ సంబంధించి టెన్త్ నుండి ఈ రోజు నుండి 13 వరకు ఎలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఫర్ ఫ్రమ్ ఆల్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్ అంటే ప్లీజ్ ఫాలో ద ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ దయచేసి కోఆపరేట్ చేయండి అడ్మినిస్ట్రేషన్ మ్యాక్సిమంగా నామినేషన్ ఇస్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఎలక్షన్ ప్రాసెస్లో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ ఈచ్ క్యాండిడేట్ హ్యాస్ ద రైట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ నా రిక్వెస్ట్ ఒకటి ఫ్రమ్ ఆల్ ద జనరల్ పబ్లిక్
మీరు ప్లీజ్ కమ్ అవుట్ ఇన్ లార్జ్ నెంబర్ అండ్ ఓట్ చేయండి, మాక్సిమం గా ఓట్ చేయండి. ఇట్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్ అమలాపురం డివిజన్ షుడ్ బి హావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 14%. ధన్యవాదాలు. నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రావులపాలెం మండలంలో బుధవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మండలంలోని 12 గ్రామాలకు జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రావులపాలెం, దేవరపల్లి, పొడగట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్టేజ్ 1 ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు రావులపాలెం, ఓబలంక, కొమరాజులంక, రావులపాడు గ్రామాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు. మొదటి రోజు మండల కేంద్రం రావులపాలెం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన మాజీ సర్పంచి పోతుమూడి విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి తదితర పార్టీ నాయకులతో కలిసి ఆమె పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో వివిధ వార్డులకు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు పలువురు నామినేషన్లు వేశారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 12, వార్డు సభ్యుల స్థానాలకు 134 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.